మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ కాసేపట్లో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించినటువంటి ఒక సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సాయంత్రము ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా మంచిర్యాల కేంద్రానికి చేరుకోనున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నూతనంగా నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే ఇక్కడ కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని ఇటు పార్టీ శ్రేణులను ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగం ఇవ్వనున్నారు. అంటే గడిచిన రెండు టర్ముల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఆయన వివరించేటటువంటి ప్రయత్నం చేయనున్నారు. తద్వారా రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల వేడుకలను కూడా అధికార పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం రాక సందర్భంగా గత కొద్ది రోజులుగా ఇటు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంకు సంబంధించినటువంటి పనులతో పాటుగా ఇటు బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడికి సంబంధించినటువంటి ఆ పార్టీ అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అలాగే స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రస్తుత ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరేటటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 5 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అలాగే 5:10 బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత 5:30 కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే మంచిర్యాల గోదావరి నదిపై నిర్మించినటువంటి 164 కోట్లతో నిర్మించనున్నటువంటి మంచిర్యాల అంతర్గామ రహదారి వంతెన హాజీపూర్ మండలం గుడిపేటలో మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాత కార్యాలయం ఆవరణలో నిర్మించినటువంటి మంచిర్యాలలోని పాత మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్మించినటువంటి 350 పడకల ఆసుపత్రి భవనానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మందమర్రిలో పామాయిల్ పరిశ్రమ శంకుస్థాపన చేసిన అనంతరం కాళేశ్వరం జలాశయం నుండి 100,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మించనున్న చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే హాజీపూర్ మండలం దొనబండలో నిరుపేద ఎస్సీలకు ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయనున్నారు. అక్కడి నుండి 6:30 ఇక్కడ బహిరంగ సభా స్థలి వద్దకు చేరుకునేటటువంటి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తదనంతరం బహిరంగ సభ అనంతరము తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఇది మొత్తానికి అంటే కేసీఆర్కు సంబంధించినటువంటి మంచిర్యాల పర్యటనకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి షెడ్యూళ్ళు. అయితే కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ అవసరమైన స్థాయిలో పటిష్టమైనటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 6 ఎస్పీ డీసీపీ అధికారులతో పాటుగా ఏఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులు 21 మంది, సిఐలు 62 మంది, ఎస్ఐలు 183 మందితో పాటుగా మొత్తం 2,500 మంది పోలీసులతో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే సీఎం టూర్ నేపథ్యంలో ఇక్కడ మంచిర్యాలకు సమీపంలో ఉన్నటువంటి పలు మార్గాల్లో ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన మార్గాల్లో రోడ్డును కూడా డైవర్ట్ చేయడం జరిగింది. తదనుగుణంగా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బహిరంగ సభాస్థలికి సంబంధించినటువంటి ప్రాంతాన్నంతా కూడా డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్లతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసు భద్రతనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూడవచ్చు కలెక్టరేట్ కు సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి కొన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో
వాటిని కలెక్టర్ స్వయంగా అక్కడ ఉండి అధికారులకు ఆ పనులు పురమాయిస్తూ పూర్తిగా పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో మంచిర్యాల పూర్తిగా కూడా పూర్తి అంటే జెండాలు తోరణాలతో పూర్తిగా గులాబీమయమైనటువంటి పరిస్థితి. మొత్తానికి సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో ఇటు భద్రతతో పాటుగా బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి గులాబీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.